జాతీయ రహదారులు ఇస్తున్నాం కదా అంటాడు ఒక ఆయన జాతీయ రహదారులు ఇసి దాని మీద టోల్ వసూలు చేస్తలేరా ఫ్రీగా పోనిస్తుండ్రా ఎవల పైసలు తో కడుతున్నావు జాతీయ రహదారులు మా విలేకరులు కడతలేరా పైసలు టోల్ టోల్ విండి టోల్ తీసి టోల్ వసూలు చేస్తలేరు మరి అది వాళ్ళు ఇచ్చినట్టు ఎట్లయితది ప్రజల పైసలతో మన పైసలతో మనం వేసుకునే రోడ్లు దాని కూడా మళ్ళా జాతీయ రహదారులు ఇస్తున్నాం కానీ అడ్డమైన మాటలు హైవేలు వాడితే టోల్ తీసుకుంటున్నారు అక్కల తో కూడా హైవేలకు ఇన్వెస్ట్మెంట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు బీఓటి కింద నాశనం అయిపోయినాయి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సంస్థలు భూస్థాపితం అయిపోయినాయి బ్యాంకులు కూడా భూస్థాపితం అయ్యేస్తా సమయానికి మోదీ ప్రభుత్వము బీఓటి నుంచి హ్యామ్ పద్ధతి తీసుకొచ్చింది దాని సైంటిఫిక్ అప్రోచ్ అంటారు 40% పెట్టుబడి దేశం పెడుతుంది దేశ ప్రభుత్వం పెడుతుంది 60% బ్యాంకులు నట్టుకొని కాంట్రాక్టర్ పెడతారు అది కాకుండా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రతి సంవత్సరం టోల్ పెట్టంగానే పైసలు రాలే ఓ అది ట్రాఫిక్ పెరగాలంటే 20-30 ఏళ్ళు అవుతుంది అందుకని అందరు బీఓటీ మోడల్ అందరు భూస్థాపితం అయ్యారు కాంట్రాక్టర్లు ఇది ప్రతి సంవత్సరం వాళ్ళకి కాంట్రాక్టర్ కి కేంద్రం డబ్బులు ఇస్తుంది ట్రాఫిక్ పెరిగి టోల్ నుంచి పైసలు ఆమ్దాని స్టార్ట్ అయ్యే వరకు ఆ పైసలతోటి కమిషన్లు మింగం కాళేశ్వరంలో మింగినట్టు ఆ పైసలతోటి గ్రామీణ సడక్ యోజన చేస్తాం ఆ పైసలతోటి నేషనల్ హైవేలే మాట్లాడుతున్నావయ్యా బోధ అంటున్నావు ఇందూరు టు ఆర్మూరు ఆర్మూరు టు వేల్పూరు వీటికి పైసలు టోల్ లేవే ఇవి కూడా మేమే కడుతున్నాము దీని మీద టోల్ ఉన్నాయా గ్రామీణ సడక్ యోజనకు టోల్ ఉన్నాయా ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్లకి టోల్ ఉన్నాయా ఈ పైసలు వచ్చినాయి గ్రామాలకు తీసుకుపోతాము నేషనల్ హైవేకి వెళ్ళి దాని ఒక సైంటిఫిక్ అప్రోచ్ అంటారు ఇవన్నీ నీకు ఏడార్థమవుతారా నేను మత్తు తీసుకొని మొన్న ప్రెస్ మీట్ పెట్టినావు మళ్ళీ నువ్వు బయటకు వెళ్లేదు ఎప్పుడు అంతర్జాతీయ సంస్థలకి గులాంగిరి చేసుకుంటా బ్రోకర్ పని చేసుకుంటా బ్రోకర్ నా కొడక ఈయనట నన్ను ఇష్టపెడతారంట నువ్వు ఓడరా బాయ్ నన్ను ఇష్టపెట్టి హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి